Hi friends, welcome back to Vasu Vlogs. Our channel subscribe chesina mi andarki chala chala thanks andi. Ide first time chuse vallaithe tappakunda na channel subscribe cheskondi. Ee roju video entante maa atta chesina miriyal soup chuddamo pakka Tamil Nadu style lo. Veldam aa video laki. Ee miriyal soup ki first kavalsina padarthalu entante senagapappu, daniyalu, miriyalu, onions, pachikobbare తెల్లగడ్డ కరివేపాకు కొత్తిమీర గార్నిష్ కి ఉప్పు పసుపు కారం ఇది ఫస్ట్ పాన్ పెట్టి అది వేడయ్యాక ఆయిల్ వేయకుండానే ఫస్ట్ శనగపప్పుని అండ్ ధనియాలు మిరియాలని కలిపి కొంచెం దోరగా వేయించుకోవాలి పచ్చి కొబ్బరిని మాత్రం వేయించుకోవద్దు అలాగే పచ్చిది గానే వేసుకుంటే బాగుంటుంది కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి ఆ తర్వాత pan లో కొంచెం లైట్ గా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలి वीडियो कनिपिंचे वारे मात्रगारु अदि चल्लाराक दीन्नि मिक्सीकि वेसुकोवाली बागा पेस्ट लागा वेसुकोवाली कोंचेम वाटर याड चेसुकुंटू आ तर्वात पैन पेट्टि आयिल वेसि कोंचेम दानिलो आवालु कोंचेम उद्दिपप्पु वेसि अवि वेगाक दानिलो चूडंडि गार्लिक तेल्लगड्ड करिवेपाकु आनियन्स బాగా వేయించుకోవాలి ఆ తెల్లగడ్డని దంచకూడదు అలాగే వల్చుకొనేసి బాగా పీల్ చేసి అలాగే వేయాలి అది వేగాక మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ని కూడా దానిలో వేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ కలపాలి అది అలాగే కసేపు వదిలేయాలి కొంచెం బాయిల్ వచ్చే వరకు కొంచెం వేడయ్యాక దానిలో పసుపు కొంచెం రాళ్ళ ఉప్పు కొంచెం కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి మిరపొడి మీ టేస్ట్ కి తగినంత మీరు వేసుకోండి పెద్దవాళ్ళు చూడండి ఎంత సింపుల్ గా తక్కువ ఇంగ్రీడియన్స్ తో ఎంత టేస్టీగా చేస్తారో మనం అయితే దానిలో గరం మసాలాలు ఏవేవో పొళ్ళు వేసేసి అసలు టేస్ట్లెస్ గా చేస్తాము వాళ్ళు చూడండి ఎంత సింపుల్ గా చేస్తున్నారు ఇదంతా బాయిల్ అయ్యాక ఒక 20 నిమిషస్ తర్వాత దానిలో జస్ట్ కొంచెం కరివేపాకు వేసి గార్నిష్ చేసుకొని తినేయాలి అంతే చాలా సింపుల్ గా ఎంత ఈజీగా టేస్టీగా ఉండే మిరియాల సూప్ రెడీ అయిపోయింది ఇది జలుబు ఉన్న వాళ్ళు కొంచెం కాఫ్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇడ్లీకి ఇది చాలా బాగుంటుంది థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ